హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనకైతే లంకా ప్రీమియర్ లీగ్లో సెకండ్ మ్యాచ్ అయిన డంబుల్లా ఆరాస్ వర్సెస్ గల్లే టైటన్స్ మధ్య మ్యాచ్ ప్రివ్యూ అనేది మనమైతే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు, సో మీకు కనుక ఈ లంకా ప్రీమియర్ లీగ్లో 100% అక్యురసీతో క్రికెట్ ప్రిడిక్షన్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే గోపి క్రికెట్ కింగ్ రాజు టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ నెంబర్ అయితే మనకి డిస్ప్లే మీద మీకైతే డిస్ప్లే చేస్తున్నాం. సో ఒక్కసారి మీరు కనుక ఆ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేస్తే మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో లంకా ప్రీమియర్ లీగ్లో మనకి ఈ మ్యాచ్ వచ్చి సెకండ్ మ్యాచ్. సో రెండు టీమ్స్ యొక్క క్యాప్టెన్ చూసుకున్నట్టయితే, సో మనకి శ్రీలంక క్యాప్టెన్ దశున్ శనక వచ్చేసి మనకైతే గల్లే టైటన్స్ టీమ్ క్యాప్టెన్, వేరాజ్ మనకి కుషాల్ మెండిస్ అయితే మనకైతే మన డంబుల్లా ఆరాస్ టీమ్కి అయితే తనైతే క్యాప్టెన్గా ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు టీమ్స్లో టాస్ గెలిస్తే ఎవరేం చేస్తారని తెలుసుకునే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకున్నట్టయితే, సో మ్యాచ్ వచ్చేసి మనకైతే కొలంబా క్రికెట్ స్టేడియంలో మనకైతే మ్యాచ్ అయితే జరగడం ఉంది. సో మనకి మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మనకైతే సో మధ్యాహ్నం 3:00 మనకైతే స్టార్ట్ అయితే కావాలి. సో ఇది డే గేమ్. సో మనం పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే, సో మనకి డే గేమ్ కాబట్టి సో నైట్ జరిగే మ్యాచెస్కి ఇప్పుడు జరిగే మ్యాచెస్కి చాలా తేడా ఉంటుంది. సో ఎస్పెషల్గా మనకి కొలంబో క్రికెట్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్గా ఇనిషియల్గా కొంచెం స్వింగ్ అనేది ఉంటుంది, బట్ ఇది డే గేమ్ కాబట్టి మనకి స్వింగ్ అనేది పెద్దగా లభించకపోవచ్చు. సో ఫస్ట్ ఓవర్స్ నుంచే మనకి స్పిన్నర్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే మనకైతే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే సో స్పిన్నర్స్కి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ అలాగే మనకి స్లో కట్టర్స్ చేసే బౌలర్స్ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీమ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే పిచ్ మనకి డే గేమ్ కాబట్టి పెద్దగా చేంజ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి, సో స్కోర్ పెట్టుకొని స్పిన్నర్స్తో డిఫెండ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో శ్రీలంక అంటే స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు, సేమ్ అదేవిధంగా మనకి స్పిన్నర్స్ ఈ గేమ్ని కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది. సో మనం చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు మన టాస్ గెలిస్తే ఏం చేస్తామని తెలుసుకున్నట్టయితే, సో టాస్ గెలిస్తే మనకైతే క్యాప్టెన్స్ ఎవరైనా మనకైతే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో బౌలింగ్ తీసుకొని మనకైతే మ్యాచ్ని చేజ్ చేద్దాం అనుకుంటారు, బట్ ఎక్కువ అనుకూలంగా అయితే మనకైతే బ్యాటింగ్ ఫస్ట్ పడితేనే చాలా ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మ్యాచ్ మనం ఎక్కడ లైవ్ చూడాలని మనం కొనుక్కున్నట్టయితే, సో మనం లైవ్ వచ్చేసి మనకైతే స్టార్ స్పోర్ట్స్ 3 ఇండియాలో మనమైతే స్టార్ స్పోర్ట్స్ 3లో మనమైతే చూసే అవకాశం ఉంది. ఒకవేళ మనకి మొబైల్లో చూడాలనుకుంటే మనం అయితే సో మొబైల్లో మనకి ఫ్యాన్ కోడ్ యాప్లో మనకైతే లైవ్ అయితే వస్తుంది. సో ఫ్యాన్ కోడ్లో చూసేవాళ్ళు ఫ్యాన్ కోడ్లో చూడొచ్చు, టీవీలో చూడాలనుకుంటే మనకైతే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. సో మ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి 3 PM. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే, సో అందులో ముఖ్యంగా మనం అయితే గల్లే టైటన్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే టిమ్ సైఫర్ట్, అవిష్క పెరారా, షకీబల్ హాసన్, బనుక రాజపక్ష, మహమ్మద్ మిథున్, దశున్ శనక, ప్రసన్న, తబ్రయా శంషీ, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, రిచర్డ్ నగర్వా. సో ఇది మనకి దశున్ శనక క్యాప్టెన్సీ చేయబోతున్న గల్లే టైటన్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. అందులో కీ ప్లేయర్ చూసుకున్నట్టయితే మనకైతే షకీబల్ హాసన్, బనుక రాజపక్ష అండ్ దశున్ శనక, ఇది మనకైతే గల్లే టైటన్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. సో ఇప్పుడు మనం డంబుల్లా ఆరాస్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే కుషాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, ధనంజయ్ డిసెల్వా, కుషాల్ పెరారా, సమర విక్రమ, బెన్ మెక్డార్మెట్, షహవాజ్ ధానీ, ప్రవీణ్ జయవిక్రమ, నూర్ అహ్మద్, ప్రమోద్ మధుషాన్, దుషాన్ హేమంత. సో ఇది మనకి ఈ టీం యొక్క ప్లేయింగ్ 11. సో మనకి ఇందులో కీ ప్లేయర్ చూసుకున్నట్టయితే మనకైతే నూర్ అహ్మద్, ధనంజయ్ డిసెల్వా అండ్ అవిష్క ఫెర్నాండో, అలాగే మన క్యాప్టెన్ కుషాల్ మెండిస్. ఇది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క బలబలాలు అండ్ ప్లేయింగ్ 11 చూసిన తర్వాత మనం మ్యాచ్ ఎవరు గెలిచామని మనం చూసుకున్నట్టయితే, సో మనకైతే మ్యాచ్ అయితే గల్లే టైటన్స్ గెలిచే ఛాన్సెస్ అనేది మనకైతే ప్రస్తుతానికి అయితే ఎక్కువ అవ్వబడుతున్నాయి, బట్ ఇదైతే మనకైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. సో మీకు ఫైనల్ ప్రిడిక్షన్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.